ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూపంతా జయ లవ కుశ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలో తారక్ జై లవ కుశ అనే మూడు పాత్రల్లో నటిస్తుండు. ఇప్పటికే రావణాసురుడి క్యారెక్టర్ ను బేస్ చేసుకుని విడుదల చేసిన జై టీజర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. నెగటివ్ క్యారెక్టర్ల ఎన్టీఆర్ ఇరుగదీసుడు చూసి ఇప్పుడు మిగతా రెండు క్యారెక్టర్స్ ఏ తీరులుంటాయో అని ఫ్యాన్స్ మస్తుగా వెయిట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీలో జై క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయినాయి. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ తమ సమాజ్ పార్టీ కోసం పనిచేసే నాయకుడిగా కనిపించవుతుందనే విషయం అర్థమైతుంది. ఇక ఎన్టీఆర్ పొలిటికల్ టచ్ ఉన్న రోల్ చేసినా లేదంటే ఏదన్నా సినిమాల పొలిటికల్ పంచులు వేల్చినా ఆ సినిమాలు ఏవి వర్కౌట్ కాలే. ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా పొలిటికల్ యాంగిల్లో వచ్చిన నాగ సినిమా నడవలే. ఆ తర్వాత పొలిటికల్ పంచులు వేల్చిన దమ్ము కూడా బాక్స్ ఆఫీస్ తాన దమ్ము చూపెట్టలేకపోయింది. మరోవైపు రామయ్య వస్తావయ్యా వంటి సినిమాలో కూడా జరంత పొలిటికల్ యాంగిల్ టచ్ చేసి చేతులు గాల్చు. అసలు తారక్ పాలిటిక్స్ ను ముట్టుకుంటే చాలు, ఆ సినిమా ఫ్లాప్ అన్న ముద్ర పడిపోయింది. ఇంకోవైపు సైకిల్ మీద వచ్చి చాలా మంది చరిత్ర సృష్టించారు అంటూ కంత్రి సినిమాల పొలిటికల్ డైలాగ్ చెప్పినా ఈ సినిమా ఆడలేదు. లేటెస్ట్ గా జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ పాలిటిక్స్ ను టచ్ చేస్తుందంటే చాలా మంది అభిమానులు భయపడుతున్నారు. ఏమైనా సినిమాల కంటెంట్ ఉంటే ఇటువంటి సెంటిమెంట్స్ ఏవి పనిచేయవని చెప్తున్నారు. ఏమైనా తారక్ కు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిన ఈ ముచ్చటని జై లవ కుశ సినిమాతోనైనా బ్రేక్ వేస్తాడా లేదా అన్నది చూడాలి.